Hello friends, మీరు చూస్తున్నది జో స్టడీ క్లబ్ యూట్యూబ్ ఛానల్. మన యొక్క సెకండ్ ఛానల్ అయిన జోస్ ఎగ్జామ్ సోల్డ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ సంబంధించి టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తాం. దీనిలో భాగంగా మరొక అడుగు ముందుకు వేస్తూ, సో ఈరోజు నుండి ప్రతిరోజు ఎలా ఎగ్జామ్స్ అంటే టాపిక్ వైజ్ అది కూడా షెడ్యూల్ ముందే ఇచ్చి మీరు ఆ టాపిక్ పర్టికులర్ టాపిక్ అనేది ప్రిపేర్ అయ్యి దాదాపు టాపిక్కి 100కు పైగా బిట్స్ అనేవి రైట్ 100కు పైగా బిట్స్ అనేవి ప్రతిరోజు అందించే ప్రయత్నం చేస్తాం. దీనివల్ల ఎగ్జామ్ రోజు వరకు నంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేయడం, నంబర్ ఆఫ్ టాపిక్స్ కవర్ చేయడం వల్ల బిట్ అనేది మిస్ అవ్వకుండా ఉంటుంది. తప్పకుండా టాప్లో మనమే ఉంటాం. గమనించండి, ఎప్పుడైనా సరే ఉద్యోగం రావాలని ఆలోచించకూడదు. ఎప్పుడైతే టాప్లో ఉంటాం అనుకుంటామో, సో ఆ టాప్లో ఉండడానికి మనం పడే కష్టం అనేది మనకి ఉద్యోగం వచ్చేలా చేస్తుంది రైట్. మీరు కూడా టాప్లో ఉండడానికి అయితే ప్రయత్నించండి, దానికి మా సహకారం ఎంతో ఉంటుంది. ఓకే, సో ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే మీరు యూట్యూబ్ ఛానల్లో జోస్ ఎగ్జామ్ సోల్డ్ అనే సెర్చ్ చేసి అక్కడి నుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే ఈ డిస్క్రిప్షన్లో కనిపిస్తున్న జోస్ ఎగ్జామ్ సోల్డ్ అనే లింక్ ఉంటుంది అనమాట, దానిపై క్లిక్ చేసి ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. ఓకే, సో ఇప్పుడు చూద్దాం ఏ విధంగా ఈ 10 రోజులు షెడ్యూల్ చూద్దాం రైట్. సారీ, ఇక్కడ 8th to 17th. ఓకే, గమనించండి అమ్మా. సో 8th రోజు చూసినట్లయితే అంటే ఈ రోజు ఇండియన్ పాలిటీలో భారత రాజ్యాంగ రచన మరియు ప్రవేశిక కోసం ఉందమ్మా రైట్. భారత రాజ్యాంగ రచన మరియు ప్రవేశిక కోసం అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసుకుందాం. నెక్స్ట్ 9th రోజు చూసినట్టు 9th అక్టోబర్ అంటే రేపు హిస్టరీలో దాదాపు 40 టాపిక్స్ ఉంటాయి. సో దీంట్లో మనం ప్రాచీన భారతదేశ చరిత్ర ఫస్ట్ అండ్ సెకండ్ టాపిక్ అనేది చూసే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ మనకి 30+ ఉంటాయి మా టాపిక్స్ అనేవి ఇక్కడ పాలిటీలో రైట్. సో ఇక్కడ చూసినట్టయితే బయాలజీలో దాదాపు 15 టాపిక్స్ ఉంటాయమ్మా. సో రైట్, సో ఈ 15 టాపిక్స్ లో థర్డ్ టాపిక్ అనమాట జీవ వైవిధ్యం, అది ఎప్పుడమ్మా 10th అక్టోబర్. నెక్స్ట్ 11th అక్టోబర్ చూసినట్టయితే ఫిజిక్స్ అమ్మా, దీంట్లో 10 టాపిక్స్ ఉంటాయి. సో ఈ 10 టాపిక్స్ లో ఫస్ట్ టాపిక్ ఏంటమ్మా కొలతలు ప్రమాణాలు. నెక్స్ట్ అమ్మా 12th రోజు రీజనింగ్ లో దాదాపు 30 టాపిక్స్ వరకు ఉంటాయమ్మా రైట్. సో ఈ 30 టాపిక్స్ లో కోడింగ్ అండ్ డీకోడింగ్ అనేది మనం ఫస్ట్ టాపిక్ అనమాట, అది చేసి చూసిన ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ 30th జోగ్రఫీ, ఇక్కడ మనకి ఓల్డ్ జోగ్రఫీ ఉంటుంది, ఇండియన్ జోగ్రఫీ ఉంటుంది, దీంట్లో మనం ఫస్ట్ టాపిక్ అయినా భారతదేశ ఉనికి రైట్, ఇండియన్ జోగ్రఫీలో భారతదేశ ఉనికి కోసం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనకి దాదాపు ఒక 15 టాపిక్స్ వరకు ఉంటాయి. నెక్స్ట్ అమ్మా 14th రోజు కెమిస్ట్రీ, సో అగైన్ ఇక్కడ 10 టాపిక్స్ ఉంటాయమ్మా, దాంట్లో ఫస్ట్ టాపిక్ పదార్థం మరియు స్థితులు రైట్. సో దానికోసం అయితే ఎగ్జామ్ కండక్ట్ చేసుకుందాం. నెక్స్ట్ ఉందమ్మా సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, సైన్స్ అండ్ టెక్నాలజీ చూసినట్టయితే ఇక్కడ ఫస్ట్ మనం సంస్థలు ప్రదేశాల గురించి తెలుసుకుందాం. ఆ సెక్టర్ అంటే సపోజ్ డిఆర్డిఓ ఎక్కడ ఉంది, ఇస్రో ఎక్కడ ఉంది, అక్కడ ప్రయోగించే ఏంటి, ఎలా ప్రయోగిస్తారు, ఈ ప్రాంతంలో ఉన్న సో శాటిలైట్ లాంచింగ్ స్టేషన్ ఏది రైట్, లేదంటే సో పర్టికులర్ దానికి సంబంధించిన ఆఫీసులు ఎక్కడ ఉన్నాయి రైట్. సో ఇవన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే ఇలాంటి బిట్స్ ఎక్కువ వస్తుంటాయి కాబట్టి. నెక్స్ట్ అమ్మా 16th రోజు ఎన్విరాన్మెంట్ రైట్. సో పర్యావరణం చూసుకుంటే మనకి ఇక్కడ దాదాపు 12 టాపిక్స్ ఉంటాయమ్మా. సో ఈ 12 టాపిక్స్ లో ఫస్ట్ టాపిక్ అయినా పర్యావరణం మరియు అధ్యయన సమస్యల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ అమ్మా 17 చూస్తుంటే అర్థమెటిక్ అనమాట, దాదాపు 30+ టాపిక్స్ ఉంటాయి ఇక్కడ ఉన్న. సో ఫస్ట్ టాపిక్ ఏంటంటే నెంబర్ సిస్టమ్ రైట్. సో ఇలా ప్రతి సబ్జెక్టు టాపిక్ వైజ్ అనేది కండక్ట్ చేసినట్టయితే తప్పకుండా మనం విజయం సాధిస్తాం రైట్. దానికోసం మీరు చేయాల్సింది ఒకే ఒకటి, ఏంటది, ప్రతిరోజు మా యొక్క ఛానల్స్ అనేవి బోత్ ఛానల్ అంటే ఈ జోస్ ఎగ్జామ్స్ వరల్డ్ ఫాలో అవ్వండి, మన యొక్క జోస్ స్టడీ క్లబ్ యూట్యూబ్ ఛానల్ కూడా రెండు ఫాలో అవ్వండి, అల్టిమేట్గా విజయం మాత్రం నీదని విషయం గమనించండి. ఓకే, థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మీ అందరికి ఒక మంచి విషయం ఏంటంటే మీ మన యొక్క అంటే మీ ఫోన్లో ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేస్తే
సో స్టడీ క్లబ్ యాప్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు యాప్ కూడా డౌన్లోడ్ చేసుకున్న ప్రయత్నం చేయండి. రైట్, దాంట్లో ఇదివరకు మనం గ్రూప్ టూ క్లాసెస్ స్టార్ట్ చేసాం కదా, ఇప్పుడు అక్టోబర్ 15th నుంచి కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవబోతుంది. మీరు అక్కడ నుంచి వెళ్ళి ఆ యొక్క ప్రాసెస్ బట్టి అవి జాయిన్ అయ్యే ప్రయత్నం కూడా చేయండి. ఓకే, థ్యాంక్ యూ.